హలో ఫ్రెండ్స్, ఈ చిట్టి చిట్టి అప్పడాలు ఎంతో బాగున్నాయి కదా చూడడానికి. ఈ అప్పడాలు ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను ఇప్పుడు పానీపూరి చేయబోతున్నానండి. ఈ పానీపూరి కోసం వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేస్తామనుకోండి, ఇలా రెడీ అయిపోతాయి చిటికెలు. మనము బయటకు వెళ్ళేసి వాళ్ళు ఏ ఆయిల్ యూస్ చేస్తున్నారో అండ్ వాటర్ ఏ కలుపుతున్నారో మనకు తెలియదు కదా. ఇన్ని డౌట్స్ ఉన్నప్పుడు మనము ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసేద్దామా? మనం ఈ ప్యాకెట్స్ తెచ్చుకొని ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చిట్టికెల్లో పానీపూరి రెడీ చేసేసుకోవచ్చు. మనము ఓన్లీ పానీ ప్రిపేర్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా నేను 6 దుంపలు తీసుకున్నాను. వీటిని హాఫ్గా కట్ చేసేసి కుక్కర్లో వేసేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మనం ఇప్పుడు కుక్కర్ ఆన్ చేసేసుకొని 5-6 విజిల్స్ వచ్చే వరకు ఈ దుంపల్ని ఉడకబెట్టుకుందాం. ఈలోపు నేను స్టవ్ మీద పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకొని ఈ పూరీలన్నిటినీ ఒక్కొక్కటి మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఈ పూరీలు 2 సైడ్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి. సరిగ్గా ఫ్రై అయ్యకపోతే చల్లారినాక పూరీలు ఫ్లాట్ అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి మనం సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ జార్ తీసుకుని దానిలో 1/2 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర వేసుకుందాం. వీటన్నిటిని బాగా వాష్ చేసేసి వేసేసుకుందాము. దీనిలో నేను 3-4 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్, తర్వాత 1/2 నిమ్మచెక్కని మనం రసం తీసి వేసుకుందాం. ఇప్పుడు 2 టీ స్పూన్లు పానీపూరి మసాలా వేసుకుందాం. అలాగే కొంచెం పెప్పర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో పేస్ట్ లాగా వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లా వేసేసుకొని ఇప్పుడు దానికి సరిపడా 2-3 గ్లాసులు వాటర్ పోసేసుకొని మనం పానీని రెడీ చేసుకుందాం. చూడండి, పానీ రెడీ అయిపోయింది. మీకు అవసరమైతే దీన్ని స్ట్రెయిన్ కూడా చేసుకోవచ్చు. నేను స్ట్రెయిన్ చేసుకోవట్లేదు, నేను ఇలానే యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు మన దుంపలన్నీ ఉడికిపోయాయండి. దీనిలో కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ క్యూమిన్ పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు మనము పానీపూరి మసాలాను కూడా 2 టీ స్పూన్లు వేసుకొని కొంచెం పెప్పర్ కూడా స్ప్రింకిల్ చేసేసుకొని మొత్తం చేత్తో మిక్స్ చేసేసుకుందాం మసాలాలన్నీ దుంపకు పట్టేటట్లు. మన పానీపూరిలోకి మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము 1 పానీపూరి తీసుకొని మధ్యలో కొంచెం చిల్లి పెట్టేసేసుకొని కొంచెం మసాలా వేసేసుకొని కొంచెం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇప్పుడు ఈ పానీని కూడా వేసుకుందాం. ఇప్పుడు మన పానీపూరి రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ పానీపూరి రెడీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.